ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 10% పోలింగ్ పూర్తయింది. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేకమైన జాగ్రత్తల నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట వార్డులకు సంబంధించిన కౌంటింగ్, అనంతరం సర్పంచ్ కౌంటింగ్ జరుగుతుంది. అనంతరం చేతులు ఎత్తే ప్రక్రియలో ఉప సర్పంచ్ ఎంపిక జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో పల్లె పోరు ప్రారంభమైంది. మొదటి విడతగా జిల్లాలోని ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 227 పంచాయతీలకు ఈ ప్రకటన చేయడం జరిగింది. అందులో 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 192 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం 511 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈరోజు ఇప్పటికే ఎలక్షన్ ప్రారంభమై గంటన్నర సమయం పైగా గడిచింది. ఇప్పటికే దాదాపు ఈ 227 ఈ పంచాయతీల పరిధిలోని 10% పైగా ఓటింగ్ కూడా పూర్తయింది. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా సజావుగా సాగుతుంది. ఇప్పుడు మనం కొత్తపట్నం మండలంలోని అల్లూరు పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ ఆర్వో గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సార్, చాలా ప్రశాంతంగా ఓటరు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం 6:30 నుంచే ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా మేము గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, అలాగే పంచాయతీరాజు సిబ్బంది వీరందరి సహకారంతో ఈ 14 వార్డులు, గ్రామాన్ని మనం 14 వార్డులుగా విభజించుకోవడం జరిగింది. ఈ 14 వార్డులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగింది. గ్రామంలో దాదాపుగా 5,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు సార్. ఆ ఓటర్లందరికి కూడా ముందుగానే తగినటువంటి చైతన్యం కలిగించాం. ఓటు వేయడానికి వచ్చేటటువంటి సందర్భంలో వారు ఆ ఓటర్ స్లిప్తో పాటుగా ఏదో ఒక ఆధారం అనేటటువంటిది తప్పనిసరిగా తీసుకురావాలని, అలాగే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఆ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి రావాలని, అలాగే అధికారుల నుంచి మాకు వచ్చినటువంటి ఆ శానిటైజర్ను కూడా ఖచ్చితంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఉంచి ప్రతి ఓటర్కు కూడా ఆ శానిటైజర్ను కూడా మేము స్ప్రే చేయించడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులు కానీ, అలాగే పోలీస్ సిబ్బంది, అట్లాగే పాత్రికేయ మిత్రులు అందరూ కూడా చాలా చక్కగా మాకు సహకరిస్తూ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి తోడ్పాటు అందిస్తున్నారు సార్. ఇక్కడ ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయాన్న 6:30 ప్రారంభమైంది. ఏ విధంగా జరుగుతూ ఉంది? తర్వాత ఫలితాలు కూడా ఈరోజే ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నింటికి ఇక్కడ ఫలితాలు మీరు ప్రకటించగలుగుతారు? సార్, పోలింగ్ అంతా కూడా ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 మధ్యలో జరుగుతుంది సార్. అది అయిపోయిన వెంటనే 4 గంటలకల్లా కూడా ఈరోజే ఇదే ప్రదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో మేము ఆ ఓట్ల లెక్కింపు అనేటటువంటిది కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభించేటటువంటి సందర్భంలో మొదటగా వార్డు సభ్యుల్ని ఎంపిక చేసుకుని అది పూర్తయిన తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్లని లెక్కించడం జరుగుతుంది. వార్డు సభ్యులు అట్లాగే సర్పంచ్ ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత అదే రోజు మేము ఉప సర్పంచ్ని కూడా ఎన్నిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు అలాగే సర్పంచి చేతులెత్తే పద్ధతి ద్వారా వారి సభ్యుల్లో నుంచే ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది సార్. అవంతి కూడా వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేసి వారందరికి కూడా ధృవపత్రాలు అందించి మనం ఈ ఎన్నికని ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఉదయాన్నే 6:30 ప్రారంభమైనటువంటి ఎన్నికలు 3:30 వరకు కొనసాగుతాయి. తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్లో 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లలో ప్రారంభించి సాయంత్రానికే ఫలితాలను కూడా వెల్లడిస్తున్నామంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి ఎన్నికల ప్రక్రియలో ఈ కోవిడ్ నిబంధనలను కూడా తప్పనిసరిగా అమలు చేస్తూ ఇక్కడ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పి ఆరవ గారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఒంగోలు.